సిఎంటీ ప్రేక్షకులకి నమస్కారాలు. మన ఛానల్ ద్వారా మనం కొన్ని శీర్షికలు ఏర్పాటు చేసుకున్నాం. అందులో మన ఊరు మన పాట కార్యక్రమాన్ని మన శీర్షిక ద్వారా మన యొక్క ఎవరైతే ప్రేక్షకుల అందరికీ కూడా మనం ప్రసారం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం మన ఊరు మన పాట కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం రామగుండం టీం కళాకారులను మనం ఆహ్వానించడం జరిగింది. మన ఆహ్వానం అందుకొని ఇక్కడికి వచ్చినటువంటి బృందానికి మన సిఎంటీవీ ఛానల్ ద్వారా వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. ఇందులో మనం ప్రధానంగా ఏంటంటే మనకి ఇందులో తెలంగాణ పాటలు, పల్లె పాటలు, అలాగే ఈ బృందం రాష్ట్ర వ్యాప్తంగా తమ పాటలతో మన ఉద్యమాలన్నింటి కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఒక విధమైన అభిప్రాయం తీసుకొచ్చినటువంటి ఘనత కలిగినటువంటి బృందం ఇది. ఈ బృందాన్ని మనం ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. పరిచయం కార్యక్రమం ముందు ఒక్కసారి మ్యూజిక్. ఈ యొక్క బృందంలో మనకి ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేసినటువంటి యొక్క కళాకారులు ఈదునూరి పద్మ గారు, నమస్తే అమ్మ, అలాగే జనగామ రాజనరసన్న గారు. ఇక్కడ రాజనరసన్న గారి గురించి మనం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వారు ఈ యొక్క ఈ కళాబృందంలో కాకుండా మొన్న అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు కూడా ఎంపికైనరు. వారికి మన యొక్క సిఎంటీ తరఫున వారికి కంగ్రాట్ చెప్పుకుందాం. అలాగే జిన్నా, రమ, కాశ్మీర్ సంతోష్, సానగుండ రవీందర్లు మన యొక్క స్టూడియోలో ఉన్నారు. వారికి అందరికీ కూడా మనం మరొకసారి స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రధానంగా ఒక ప్రత్యేకమైన దినం ఈరోజు మన ఈ కళాకారులను ఇక్కడ పిలుచుకున్న రోజు. కళాకారులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ వరకు తమ యొక్క గళాన్ని ప్రజలకు తెలియజేసి తెలంగాణ బిడ్డల యొక్క బాధ ఆవేదన తెలంగాణ కావాలని చెప్పేసి ఎంత పోరాటం చేసినారో వాళ్ళ యొక్క ఆలోచన తీరినంతా కూడా పాటల రూపకంగా కళాకారులు అందించిన యొక్క ఘనత ఉన్నది. ఆ ఘనతను చూసినటువంటి యొక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరెక్ట్ ఇదే రోజు అంటే 2015 ఏప్రిల్ 19 నాడు ఈ కళాకారుల బిడ్డలందరితో కూర్చొని సామూహిక భోజనం చేసి, మీరు నా బిడ్డలు, నాకు ఇద్దరు కవిత, తర్వాత కేటీఆర్ కాదు, మీరు అందరు నా బిడ్డలు అని చెప్పేసి ఘనంగా చెప్పేసి వీళ్ళందరితోటి కూర్చొని మనకు భోజనాలు చేసి వాళ్ళను నా బిడ్డలను నా సొంత బిడ్డలాగానే వీళ్ళందరూ చూసుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 550 మంది కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళ కుటుంబ లోపల వెలుగు చూపిన ఘనత మన కేసీఆర్ గారు దక్కింది. ఆ ఘనతకు ప్రతిభ ఎందుకు వచ్చిందంటే తెలంగాణ ఉద్యమంలో ఈ కళాకారులు చేసిన పాటలు, కళ్ళ కొట్టచ్చిన పాడిన పాటలే మనకి ఈనాడు మనం గొప్పగా అని చెప్పుకోక తప్పదు. అదే రోజు ఈరోజు మన ఈ ఛానల్లోకి రావడం, మన స్టూడియోలో రావడం కూడా హర్షణీయంగా వారిని స్వాగతిస్తున్నాం అక్క. సో మీరంతా కూడా దాదాపుగా 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మన కళలు పాటలనే మీరు ఆదర్శంగా తీసుకొని భావాలుగా తీసుకొని కుటుంబాలను పిల్లలను మరిచి పోరాట ఉద్యమంలో సాగిన ఘనత మీకు అందరికీ ఉంది అన్నగారు. సో ఈరోజు మనం ఏర్పాటు చేసిన దాంట్లో ఈ మన ఊరు మన పాట కార్యక్రమం కింద మన దగ్గర తెలంగాణ పాటలు, పల్లె పాటల కింద మనం ఆహ్వానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకసారి మీరు మీ పరిచయాలను ఉత్తంగా తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అక్క. మీరు చెప్పండి. పద్మ గారు, నా పేరు ఈదునూరి పద్మ. నేను పుట్టి పెరిగింది ఇప్పుడు ప్రస్తుత అంతర్గాం మండలం అంతర్గాం గ్రామంలో పుట్టి పెరిగాను. నా తల్లిదండ్రులు కన్నాపురం రామచంద్రం, రాజేశ్వరి నా తల్లిదండ్రులు. దాదాపు నేను 1990 నుండి ఉద్యమ పార్టీ అయినటువంటి సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీలో పనిచేశాను. ఆ సంస్థలో ఉన్నటువంటి అరుణోదయ సంస్థలో అనేక కళా ప్రదర్శనలు గ్రామాల్లో ఇచ్చి అనేక వేదికల మీద అరుణోదయగా ఉద్యమ గాయనిగా పనిచేసినందుకు నాకు ఈ సంవత్సరం 5 మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఒక ఉద్యమ గాయని అవార్డు ఇవ్వడం అనేది నాకు ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. నా పేరు జనగామ రాజనర్సు. మా గ్రామం కూడా జనగామనే, రామగుండం మండలం.
అయితే మా ఫాదర్ పేరు జనగామ దుర్గయ్య గారు, చంద్రమ్మ తల్లి. నేను జనగామ గ్రామంలో సిపిఎంఎల్ పార్టీ బాగా ఉధృతంగా ఉన్నదన్న. నేను అప్పుడు దాదాపు ఒక 10-8 సంవత్సరాల వయసు ఉంటుంది. మల్లెపల్లి లక్ష్మణ గారి నాయకత్వంలో ఊరు గురే సిపిఎంఎల్ పార్టీలో ఉన్నారు. అప్పుడు నేను మా ఊళ్ళో జనగామ లింగన్న అనే ఒక మంచి అరుణోదయ కళాకారుడు ఉండేది. వారిల్ల వెంకటి గారు, జనగామ లింగన్న గారు వాళ్ళు ఎంబడి పోయి నేను వాళ్ళు పాటలు పాడుతుంటే నేను ఇట్లా దగ్గరుండి, వాళ్ళు కంజర కొడుతుంటే డప్పు కొడుతుంటే వాళ్ళు పాడుతుంటే నేను వినేవాడిని. ఇది నేను కూడా ఎందుకు అట్లా కాకూడదు అనే ఆలోచన నాకు వచ్చేసి గత 2 సంవత్సరాలకు నేను ఆలలెక్కన పాడినన్న. రానికాడ అప్పుడప్పుడు ఏదన్నా మిస్టేక్ జరిగితే జనగామ లింగన్న గారు, ఆర్ఎల్ వెంకటి గారు నన్ను ప్రోత్సహించి ఎక్కడి పడితే అక్కడికి ప్రోగ్రామ్ని వెళ్ళాలి అని తీసుకువెళ్ళి నన్ను ఎవరు తీసుకుపోయిండ్రు వాళ్ళు. ఇప్పుడు అప్పటి నుండి ఒక దాదాపు 1985 అంటే దాదాపు నేను అప్పటి నుండి కూడా మా ఊళ్ళో అరుణోదయ ఉన్నది. అట్లే కొంచెం బహిరంగ సభలలో పాల్గొంటూ, సారోద్యమంలో పాల్గొంటూ, సింగరేణి గని కార్మికుల ఉద్యమంలో పాల్గొంటూ, అన్నీ పాల్గొనడం నేను పాటలు పాడటమే నా ఉద్యమం. ప్రతి ఒక్క ఉద్యమానికి నేను ముందున్నా. ప్రతి ఒక్క ఏ పాట అంటే ఆ పాట ఆ ఉద్యమానికి తగ్గట్టు పాటలు పాడినా నేను. ఓకే అన్నగారు, ఈరోజు అదే పాట మా జీవనాన్ని జీవనోపాధికి ఈనాడు నిదర్శనంగా చాలా సంతోషకరమైన విషయం. సో మరి ఎందుకు ఈ పాటలు పాడి ఈ మా పాటల్లోనే జీవితాంతంలో గడపాలి, పాటలే అని ఎందుకు చదువుకోవాలనో లేదా ఉద్యోగం చేయాలనో లేకపోతే ఎందుకు ఆలోచన రాలేదు అంటే మాకు ఇక పాటలు అంటేనే ఒక ప్రజా చైతన్యం తీసుకురావాలి ప్రజల్లో. మా పాటల ద్వారానే చైతన్యం అవుతుందని మేము నమ్ముకున్నామన్న. నా పాట ద్వారా ఒక 10 మందిని చైతన్యవంతులు చేయాలి అనే ఆలోచన వచ్చేసి నేను సపరేట్గా పాటలు వాడుకుంటే ఇంటుండు కాదు, బయటికి వెళ్తే ఎంతో కొంతమంది చైతన్యవంతులు అవుతారు కదా అని చెప్పేసి నేను ఆ పాటనే నమ్ముకున్నాను. అక్క మీది విషయంలో మీ సారు నిజంగా ఆయన గొప్ప వ్యక్తి. ఎందుకంటే మిమ్మల్ని మీ ఆలోచన విధానం ప్రకారంగా ముందుకు వెళ్ళిపో అని చెప్పేసి మీ కోరికలను కాదనకుండా ముందుకు పంపించడానికి నిజంగా ఆయన మన హెడ్స్అప్ చెప్పాలి. సో ఈ విషయంలో ఎప్పుడన్నా మీరు మీ సారు కానీ మీరు కానీ ఎప్పుడన్నా ఈ విషయం లోపల చిన్న మనస్పర్ధలో లేకపోతే ఇంకేదైనా విషయాల లోపల ఎప్పుడన్నా మీరు మనసుకి ఇబ్బంది పడ్డారు? అసలు అట్లాంటిది ఎప్పుడు జరగలేదు. మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు అనేవి రావు. ఎందుకంటే ఇద్దరము కూడా పెళ్లికి ముందు నుండే ఉద్యమ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళము, ఉద్యమంలోనే కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళము. ఆదర్శ వివాహం మాది, ఆదర్శ వివాహము, కులాంతర వివాహం చేసుకున్నాము. మాకు ఇద్దరు పిల్లలు, ప్రణయ్కేతన్, ప్రణిత్కేతన్, ఇద్దరు పిల్లలు కూడా, ఇద్దరు అబ్బాయిలు. ఇప్పటికీ నేను ఉద్యోగం చేస్తా అంటే నాకు ఎప్పుడు కూడా అభ్యంతరం పెట్టకుండా నీ స్వేచ్ఛ నీకుంది, నా స్వేచ్ఛ నాకుంది, మనం స్వేచ్ఛాజీవులము అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తిగా ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా వెనుక ఉండి నన్ను నడిపిస్తున్నది నా భర్త అని నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. అంత మంచి భావాలను మీ భర్త గారి పేరు చెప్తే మీ సంతోషపడతాను. ఈదునూరి నరేష్ ఇప్పుడు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలోనే పనిచేస్తున్నారు, ఐఎఫ్టి జిల్లా అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు. సంతోషం, సంతోషం అక్క. సో పాటలు, ఈ పాటలు పాడాలి, తర్వాత ఈ జరుగుతున్న సంఘటనని పాటలు పక్కన తీసుకురావాలంటే మీకు స్ఫూర్తి ఇచ్చండి అక్క గురువు ఎవరు? నాకు వచ్చేసి మొట్టమొదటిగా అంటే నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నాకు అప్పుడు పాట తెలియదు, ఆట తెలియదు, ఏం తెలియదు. అన్నల పార్టీ అనేది ఒకటే తెలుసు. అప్పుడు అన్నల పార్టీ అని పిలిచేవాళ్ళు, సిపిఎంఎల్ ప్రజాపంధగా పిలిచేవాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి న్యూ డెమోక్రసీని. ఆ ప్రజాపంధ పార్టీలో అరుణోదయ నాయకుడుగా ఉన్నటువంటి పెండ్యాల నారాయణ, అమరుడు పెండ్యాల నారాయణ, ఆ పెండ్యాల నారాయణ ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నని బతిలాడి మరీ తీసుకొని బండి మీద తీసుకొని, వెస్పా బండి అప్పుడు టీవీఎస్ వెస్పా, ఆ బండి మీద తీసుకొని తీసుకొచ్చి కానూరి వెంకటేశ్వరరావు గారికి అప్ప చెప్పాడు నన్ను, ఈ అమ్మాయికి నువ్వు డ్యాన్స్ నేర్పించాలి తాత, పాటలు నేర్పించాలని చెప్పి. వాళ్ళిద్దరే నా మొదటి గురువులు. ఆ తర్వాత దయానర్సింగ్ గారు ముగ్గురు. అప్పుడు కూడా మాతో పాటు దయానర్సింగ్ అన్న, నేను, గర్జన, మేమంతా కూడా నడుస్తున్న చరిత్ర, నాటిక, దాదార్ ఎక్స్ప్రెస్, అనేక పివైఎల్ కానీ పిడిఎస్యు ఐఎఫ్టియు సభల్లో అనేక కళా ప్రదర్శనలు ఇచ్చినాం మేమందరం కలిసి కూడా. ఇప్పుడు మీరు అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పాటల్లో మీరు రాణిస్తున్నారు?
ఎవరు? నేను అన్న. మీరు? మీరు ఇద్దరమా? దాదాపు 1985 నుండి నేను ఈ విప్లవ పార్టీలో పనిచేసినాము. ఆ నుండి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఫస్ట్ ఎన్నికలు అక్కడ సిద్దిపేటలో ప్రోగ్రాం ఉండే అక్కడ నుండి మేము ఆ విప్లవ పార్టీ నుండి బయటకు వచ్చేసినాం. వచ్చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఈ పాటలు పాడుకుంటూ ఇంట్లోనే నిమగ్నమై తెలంగాణ ఉద్యమ గీతాలను పాడి ప్రజలను తెలంగాణ వైపు మరే విధంగా మా పాటలను రచయితలు రాస్తే మేము పాడేవాళ్ళం. నా గురువుగారు అరుణోదయ రామారావు అన్న, అరుణోదయ విమలక్క ఇలా పాడాలే తమ్ముడు అని క్యాసెట్లలో ఫస్ట్ క్యాసెట్ల పాట పాడి నేర్పించిన మా రామారావు అన్న, మా విమలక్కకు ఇక్కడ నుండి నేను వారికి వందనాలు తెలియజేసుకుంటూ పల్లె పల్లెన పల్లెరు మొలిచే పాలమూరులోన మన తెలంగాణలోన అనే పాట రాసినటువంటి మా అన్నగారు అమరన్న రాసిండు ఆ పాటతోటి తెలంగాణ పాటలు ఊపందుకుంది. అప్పటి నుండి ఇవరకు మన ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సారథిలో మేము కొనసాగుతున్నాం. ఓకే అన్న, సంతోషం అన్న. ఇంకొకటే లాస్ట్ చిన్న క్వశ్చన్ చేసుకుందాం మనం. విప్లవ పాటలను మీరు ఎందుకు ఆలోచన స్టార్టింగ్ నుంచి విప్లవ గీతాల వల్లనే మీరు దీన్ని ఎంటర్ అయింది, దాంతో మీరు ఒక ఈ పాటలన్నా నేర్చుకున్నాను ముందుకు వచ్చేసారు, సమాజానికి గుర్తింపు వచ్చేస్తారు. ఇప్పుడు దాన్ని ఎందుకు మరిచి దీంట్లో రావడం జరిగింది? ప్రజలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా కూడా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉన్నది, ప్రజలలో కూడా కొంత మార్పు వచ్చింది. అప్పుడున్నటువంటి ఉద్యమాలు ఇప్పుడు లేవు, ప్రజలు కూడా ఉద్యమం చేస్తున్నామంటే రావడానికి కొంత వెనకడుగు వేస్తున్నటువంటిది. మారుతున్న పరిస్థితుల ప్రభావం వల్లనే ఇవాళ మేము కూడా కొంత ఆలోచన మాది కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఉద్యమాలు ఇవన్నీ ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు ఆ ఉద్యమ పార్టీలో పనిచేయకపోతే ఇవాళ మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. మాకు మాట నేర్పిన, పాట నేర్పిన, ఆట నేర్పిన ఉద్యమ పార్టీ గొప్పది. ఓకే అక్క, సంతోషం. ఇప్పుడు ఆ ఉద్యమ పార్టీకి సంబంధించిన ఒక మంచి పాటను, మీకు నచ్చిన పాటను, మాకందరూ ఇష్టమైన పాటను ఒకటి పాడాలని చూసి మిమ్మల్ని ఆహ్వానించుకుంటాను. నేను మొట్టమొదటిగా పాడినటువంటి పాట ఉద్యమంలోకి వచ్చినప్పుడు ప్రజల కోసం పాడినటువంటి పాట ఇది. అప్పుడు మా అమ్మ నాన్న ఆడపిల్ల పార్టీలోకి వెళ్ళొద్దు, పార్టీలోకి వెళ్తే ఏమైద్దో తెలియదు, ఎక్కడ చంపేస్తారో తెలియదు అని ఏడుస్తున్నటువంటి సందర్భంలో మోహనన్న విఠల్ రెడ్డి గారు రాసినటువంటి పాట, ఇది తన కోసం రాసుకున్నాడు. తన తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే తన తల్లిదండ్రులని ఓదార్చడానికి రాసుకున్న పాట. అప్పుడు మాకందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది, స్ఫూర్తినిచ్చింది. ఆ పాటను నేను ఎంచుకొని పాడటం జరిగింది మొట్టమొదటిగా. అది ఇప్పుడు మీకోసం. పల్లవి చరణం. ఏ
అప్పుడు ఈ పాటతోటి అమ్మ నాన్న వాళ్ళు స్పందించి అట్నే చల్లగా దీవించిన తల్లి నిన్ను దీవిస్తే ఇవాళ ఈ స్థాయిలో నీవు ఒక గ్రూప్కు లీడర్గా ఉండి తెలంగాణ రాష్ట్రం లోపల వచ్చినందుకు చాలా సంతోషం అక్కయ్య. అన్న, మీరు మీ ఉద్యమ కాలంలో అంటే ఈ తెలంగాణలో రాకముందు మీకు ఎన్నిక అయిన తర్వాత మీరు ఏదైతే పాటలు పాడుకుంటూ వచ్చిందో ఆ ఉద్యానం సంబంధించిన ఒక మంచి సాంగ్. ఓకే అన్న, దయానర్సింగ్ అన్న రాసినటువంటి పాట, అప్పట్లో ఉద్యమంలో ఉన్నప్పుడు పాడుకునేటువంటి పాట. ఇంకా ఎన్నో అమరవీరుల పాటలు కూడా ఉన్నాయి, కాకపోతే దయానర్సింగ్ అన్న రాసినటువంటి పాట అది నాకు ఇష్టమైన పాట. ఓకే ఓకే, మీకు ఇష్టమైంది. ఓకే పాట. రారణాసిని తండ్రి రారణ రత్నమా, రారణాసిని తండ్రి పాడుకునేటి పాట అన్నది. సంతోషం అన్న, అంటే మీరు అప్పుడు ఉన్నటువంటి విప్లవ ఉద్యమంలో జరుగుతున్న పాటలు పాడినప్పుడు అందులోకి వెళ్ళిపోతే మళ్ళీ వస్తారా రారా అన్న తల్లిదండ్రుల బాధ, అలాగే జెండా మోసుకోవా ఇంట్రెస్ట్ మీకు మనకు ఉండడం వల్ల ఆ స్ఫూర్తి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చేసి నిజంగానే జీవితం అనే జెండా లోపల రెపరెపలు ఆడుతున్నారు మీరు. థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్. ఈ కార్యక్రమంలో మనం ఫస్ట్ మన విప్లవానికి సంబంధించిన దాంట్లో ఎంట్రైనం కదా, ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ పాటలకు అందుకు ఒకసారి అర్థం. మనం తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ప్రజలకు తెలుసు, పద్మకంటే ఎవరు, ఆయన అంటే ఎవరు, తర్వాత మన అక్కయ్యలు రమక్క, తర్వాత మనంటే ఎవరు, ఏం చేస్తారు, ఏం పాటలు పాడతారు, ఎక్కడున్నా కూడా ఏది వంటింట్లో ఉన్నటువంటి లేడీస్ అయితే ఉరికొచ్చి ఒకసారి పాటలు వినాలి, దాని మీనింగ్ వినాలంటే ఆలోచన అప్పుడు బాగా వచ్చేసింది. చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, దాదాపు ఒక 40% పాటల వల్లనే మనకు ఈ యొక్క ఉద్యమం తీరు చాలా గొప్పగా జరిగింది. అందులో ఈ తెలంగాణ ఉద్యమం లోపల ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మన చివరస్థ తీసుకుందాం ఒకసారి, గోదావరి చివరస్థ వేదిక మనకి అది. అందులో మీరు ఫస్ట్ పాడిన పాట మీకు బాగా సంతోషం అనిపించి స్వయంగా వెళ్ళి పాడిన పాట ఏదైతే ఉన్నాకే ఒకసారి దాన్ని మనం మన ప్రేక్షకులు వినిపించుకుందాం. ఇది దయానర్సింగ్ అన్న రాసిన పాట. అప్పుడు ఉద్యమ సమయంలో ఎందుకంటే మనది సింగరేణి ప్రాంతం, కోల్బెల్ట్ ఏరియా కాబట్టి మన దగ్గర మెజారిటీ సింగరేణి కార్మికులు ఉంటారు. సింగరేణి కార్మికులు కనుక ఉద్యమంలో పాల్గొంటే ప్రపంచమే మన దిక్కు తొంగి చూసింది. సకల జనుల సభ్యత్వం ఆ సింగరేణి కార్మికుల్ని ప్రభావితం చేసేటువంటి పాట దయానర్సింగ్ అన్న రాసిండు కాబట్టి నాకు ఇష్టమైన పాట తెలంగాణ ఉద్యమంలో, నేను ఎక్కువ వాడిన పాట అదే. రగులుతున్నది తెలంగాణ, ఏ
రామగుండము రాజేశ్వని తోటి మన ఇలవేల్పు మన దగ్గర దేవుడు కాబట్టి ఆ ఉద్యమంతో మన తెలంగాణ లోపల ఎంటర్ అయినారు. ఆ తర్వాత వస్తూ ముందుకు వచ్చింది కాబట్టి అన్నగారు ఓకే. ఇప్పుడు మనం అక్కగారు కూడా మనకి రాజేశ్వని తోటి ఎట్లయితే మనం ఎంటర్ అయినామో పాటలలో అది మనం సక్సెస్ఫుల్గా చేసినాం కదా, మీరు కూడా ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ పాటలకు సంబంధించిన మీకు నచ్చిన పాటలు ఒకదాన్ని మీరు వినిపించడం మలక్క నోటి నుండి జాలువారినటువంటి పాట ఈ పాట. ఆడుదాం అరే ఆడుదాం డప్పుల్లా దరువైరా వారింది అంతేనా ఇదంతా. ఆ పాట పాడేటప్పుడు అన్నాక అందరూ బతుకమ్మ పట్టుకొని దర్శనం వచ్చినప్పుడు ముసలు సైతం ఎగిరి దరవేసింది. ఎంత ఆనందం ఉండంటే ఆ రోజులలో చాలా చక్కగా ఉండే. ఓకే ఇప్పుడు మీకు అవార్డు వచ్చిందని చెప్పేసి మధ్యలో మీరు మనకు వచ్చింది కదా, అది ఏం అవార్డు ఎందుకు వచ్చింది అని వివరాలు ఒకసారి చెప్పండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
2018 విశిష్ట మహిళలు ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఒక 20 మంది మహిళలకి గుర్తించి ఒక్కొక్క రంగం నుండి ఒక్కొక్కరికి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. 100,000 రూపాయల క్యాష్ అవార్డు ఇది. అందులో కళారంగానికి సంబంధించి ఉద్యమ గానం నుండి నన్ను జానపద గాయనిగా ఝాన్సీ చెల్లే మానకొండూరు ఇక్కడ కూడా వచ్చింది. మేమిద్దరం కూడా తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళము. తెలంగాణ ఉద్యమంలో అనేక జిల్లాల్లో తిరిగి ఆడి పాడినటువంటి వాళ్ళం. ఒక ఉద్యమ పార్టీగా ఒక ఉద్యమ పార్టీలో ఉండి తెలంగాణ కోసం ఆడినాం కాబట్టి చిన్నప్పటి నుండి తెలంగాణ కోసం పాడిన ఉద్యమం అంటే ప్రజల పక్షాన నిలబడ్డ ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, స్వరాష్ట్రం కోసం. ఆ ఉద్యమ గానం అవార్డు నాకు ప్రభుత్వం మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లలిత కళాతోరణంలో ఇవ్వడం జరిగింది. అది నేను ఉద్యమ గాయనిగా చిన్నప్పటి నుండి పనిచేసినందుకే నాకు అవార్డు దక్కిందనేది నా ఆలోచన. ఓకే అక్క, సంతోషం. ఎందుకంటే కళలు అనేటివి ఎప్పుడు కూడా మనలో దాచుకుంటే ఇది తగ్గేటి కావు. కళ్ళను మనం బహిర్గతం చేసినప్పుడు వాటి విలువ వస్తుంది. ఆ విలువ అనేది మీకు ఈ యొక్క తెలంగాణ సాంస్కృతిక సార్ ద్వారా దాన్ని మీరు తీసుకొచ్చుకొని ఈరోజు అవార్డు గెలుపుగాను. అన్నగారు కూడా ఈ పాటల నుంచి అనుకుంటాను మీకు కూడా కదా అంతే అన్న. మే మీకు డాక్టర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ రావడం అనేది ఈ పాటల యొక్క ఆలోచన చూస్తే కదా మీకు అంతా వచ్చింది. ఈ సారథిలో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా 2014 ఏప్రిల్ సేమ్ ఈరోజు April 19th రోజే మాకు ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 550 మందికి మా సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి రసమయ్య బాలకృష్ణ అన్న గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప సభ పెట్టి మా సారథి ఆఫీసులో, సారథి ఆఫీస్కి మిద్దెరాములు భవన్ అని నామకరణం చేసి మా అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టి ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చినటువంటి రోజు ఈరోజు మీ సీఎం టీవీ వారు ఆహ్వానించినందుకు కూడా అది అసలు మాటల్లో చెప్పలేనటువంటి సంతోషం. ఇవాళే మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాము. జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది అది నిజంగానే చాలా సంతోషకరమైన విషయం. అది అన్న ఒకటి, మీరు కూడా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఒకటి చాలా చక్కని జలకిచ్చిన పాట పాడారు. సో ఇప్పుడు ఈ అవార్డుకి వచ్చేకంటే ముందు కూడా మీకు నచ్చిన తెలంగాణ ఉద్యమం పాట లోపల ఒకటి ఏదైనా మీరు వినిపించండి. స్టార్టింగ్ నేను తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయినప్పుడు పాడినటువంటి పాత్ర నా ఫస్ట్ పాట పాడతా. ఇది కూడా మిత్ర అన్న రాశిలు. ఇంకో పాట క్రీస్తు శేషులు అమరజీవి అమరుడు సదాశివుడు గారు రాసినటువంటి పాట కూడా ఈ రెండు పాటలు పాడతా. తలపున పారుతుంది గోదారి నీసేను నీసెను కాయడారే రైతన్న మన బతుకు అమాసా ఎంటి పీసి చూస్తుంది తమాషా నీ చుట్టు సిరులు ఉన్నా నీకేమి దక్కదన్న నీ చుట్టు సిరులు ఉన్నా నీకేమి దక్కదన్న గోజ పడితే
తెలంగాణ ఉద్యమం రాకముందు వాడుకున్న పాట అన్న. ఓకే అన్న, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయిన పాటలన్నీ కూడా తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడేంత వరకు దాదాపుగా ఎన్ని అందాజు ఎన్ని పాటలు పాడి ఉంటారు? చాలా పాటలు పాడినా. దానికి ఇక అమరవీరుల పాటలు కావచ్చు, త్యాగాల పాటలు కావచ్చు, మన తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, అణచివేత, వీటన్నిటిపైన కూడా అనేక పాటలు పాడడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం గుర్తింపబడ్డ తర్వాత, మన స్వరాష్ట్రంలో మొట్టమొదటిగా మనకు గుర్తింపు వచ్చింది ఏదంటే మన బతుకమ్మ. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు మన పండగకు గుర్తింపు వచ్చింది. మనకు మొదటి నుండి బతుకమ్మ ఉంది, కానీ ఆ బతుకమ్మకు గుర్తింపు అనేది లేదు. రాష్ట్ర పండగగా గుర్తించబడడం అనేది చాలా గొప్ప విషయం. అది ఎందుకు వచ్చింది? ఇవాళ మన స్వరాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి, మన స్వరాష్ట్రంలో మన పాలకులు ఉన్నారు కాబట్టి, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవాళ మన రాష్ట్రాన్ని పండగగా బతుకమ్మ పండగ కావచ్చు, బోనాల పండగ కావచ్చు, ఇవన్నీ కూడా మన పండగలుగా గుర్తించబడ్డాయి. మేము ఇప్పుడు బంగారు తెలంగాణ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వారు ఏదైతే బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారో, ఆ బంగారు తెలంగాణలో భాగస్వాములు చేయడానికి ప్రజలందరినీ కూడా అప్పుడు ప్రజల కోసమే పాడినాం పాటలు. ఉద్యమంలో ప్రజల కోసమే పాడినాం. ఇప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటూ సారథి కళాకారులుగా ఇప్పుడు కూడా ప్రజల కోసమే పాడుతూ ఉన్నాం. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా ప్రభుత్వం నుండి ప్రజలకు చేరవేయాలంటే కళాకారుల రూపంలోనే చేరవేయడం మంచిదాన్ని, కళాకారులను గుర్తించి ఉద్యోగం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దానికి న్యాయం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 550 మంది కళాకారులను కూడా పాడటం జరుగుతూ ఉంది. మన పండగగా గుర్తించబడ్డటువంటి పాట బతుకమ్మ కాబట్టి బతుకమ్మ పాట. ఇది మన ఆడబిడ్డల పాట, మన పల్లె పాట. మన బాధలు, మన గాథలన్నీ కూడా బతుకమ్మప్పుడు రాజుల గురించి పాడిన, దేని గురించి పాడిన, బతుకమ్మ పాట రూపంలో పాడినటువంటి పాటలు అనేకం ఉన్నాయి. వాటిని చాలా బాగా పాట రూపకంగా. ఇది నేనే పాడినటువంటి పాట రికార్డింగ్ లో కూడా. ఓకే, సంతోషం. వెన్నెలగా యంగ వెళ్ళే జొన్నల బండ్లో నగాదారిలో, జొన్నల బండ్లో నగాదారిలో, వెన్నెలగా యంగ వెళ్ళే జొన్నల బండ్లో నగాదారిలో, జొన్నల బండ్లో నగాదారిలో, జొన్నల బండ్లు కాదు జొన్నల బండ్లో నగాదారిలో, మా అన్నల బండ్లో నగాదారిలో, జొన్నల బండ్లు కాదు అన్నల బండ్లో నగాదారిలో, అన్నల బండ్లో నగాదారిలో, అన్నల బండ్లు అయితే వంగుతన్నారో నగాదారిలో, నగాదారిలో.
ఒక ఆ ఇంటి ఆడబిడ్డగా అన్నలకు తమ్ముళ్లకు ఏం చేసిండ్రు, తర్వాత దసరా పండుగ సద్దుల పండుగకు సంబంధించినటువంటి యొక్క సంప్రదాయం మన బాలబిడ్డ అని తర్వాత ఇవన్నీ మనం చూసేవాళ్ళం కదా. ఆడబిడ్డలంతా కూడా అన్నదమ్ముల కోసం ఎదురు చూసేది బతుకమ్మ అప్పుడే. చాలా మన అది ఆత్మీయత, మన ఆత్మీయత భావాన్ని పంచుకునేటువంటి పండుగ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఒక చిన్న బ్రేక్. ఓకే, వెల్కమ్ బ్యాక్. ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం రామోన టీవీ నుండి మన సిఎంటీవీ ఛానల్కి స్టూడియోకి మన ఇద్దరు కళాకారులను మనం ఆహ్వానించుకోవడం జరిగింది. సో ఆ కళాకారులు మన ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉందే కంటే ముందు విప్లవ ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన యొక్క డెవలప్మెంట్ సంబంధించిన యొక్క సాంగ్స్ కాబట్టి పాడడానికి ముందుకొచ్చినటువంటి యొక్క అన్న కాసుపేట సంతోష్ అన్న నమస్కారం. నమస్కారం. అలాగే సానుగుండ రవీంద్రన్న గారు నమస్కారం. మీ గురించి ఈ ప్రాంత ప్రజలందరూ చాలా వరకు తెలుసు, ఉద్యమంలో ఏ రకంగా మీరు చురుగ్గా పాల్గొన్నారు, తర్వాత మీ యొక్క కళా నైపుణ్యంతో పాటలతో ఇలా అందరినీ కూడా డెవలప్ చేసిన విషయం చాలా వరకు తెలుసు. సంతోష్ గారు ఒకసారి మీ యొక్క పరిచయం చిన్నగా, మీరు ఎక్కడ పుట్టినారు, ఎక్కడ ఏం చేసినారు, దాని గురించి చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మాది పెద్దపల్లి జిల్లా మంతని మండలం గుంజపడ విలేజ్ అని. అమ్మ నాన్న పేరు కాసిపెడ్డ మల్లయ్య లక్ష్మి. మేము ఇద్దరు మండలంలో ఒక చెల్లెలు. మేము చిన్ననాటి నుంచే ఈ అభ్యుదయ సామాజిక గీతలపై ఎక్కువ మక్కువ పెంచుకొని చుట్టూ జరిగే పరిసరాల, చుట్టూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల దురదిని ఎక్కువ ఆలోచించేవాడిని. అభ్యుదయం జనాల్లో అంటే అవేర్నెస్ తీసుకురావడం అనేది చిన్నప్పటి నుండి అలవాటు అయింది. ఈ ప్రజల యొక్క స్థితిగతులపైన ఒక రచయితగా గాయకునిగా చిన్ననాటి నుండే సహజంగా నాకు స్వయం కృషితోటే పాటలు రాయడం పాడడం అలవాటైంది. అలా అలాగా పల్లె నుంచి మండలం, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో కూడా కళా ప్రదర్శనలు 2007లో మలేషియా, సింగపూర్, విదేశాల్లో కూడా ఇవ్వడం జరిగింది. నేను ప్రస్తుతానికి ఎంబీఏ అండ్ ఎంఎల్ఐసి ఎంఎస్డబ్ల్యూ చేశాను. జేఎన్టీలో లైబ్రరీని ఇన్ఛార్జ్ చేశాను. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఇప్పుడు ఉద్యమ కళాకారునిగా, ప్రచార కళాకారునిగా సాగుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి రచయిత గాయకునిగా ఇప్పుడు కొనసాగుతున్నాను. మొన్నటిదాకా డిపిఆర్ ఆఫీస్లో కల్చరల్ పిఆర్ఓ కూడా చేయడం జరిగింది. సంతోషం అన్న, అంటే చాలా కళలు ఉన్నాయి మీలో. జనరల్గా ఏదైనా కళాకారులకి ఏదైనా ఒక దాంట్లో పైన బాగా ప్రాచుర్యం ఉంటా ఉంటుంది. ఒక రచయితగా, కవిగా, అతను గాయకుడిగా అవి కాకుండా విపరీతం చదువు చదువుకున్నారు. ఎంఎస్డబ్ల్యూ అనేది ఇప్పుడు చాలా హార్ట్ కేక్ లాంటి ఉద్యోగాలు వచ్చేటువంటి గ్రూప్ అది, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అది. సో ఎనీహో కంగ్రాట్స్ అన్న మీకు ఈ కళను ఎంపిక చేసుకుని. అంటే ఇప్పుడు మీరు సారథి సాధక స్టీమ్ లోపల మీరు జాబ్ హోల్డర్ ఉన్నారా? జాబ్ హోల్డర్ కొనసాగుతున్నారు. ఓకే, సంతోషం అన్న. ఓకే సంతోష్ అన్న, చాలా థ్యాంక్స్. మీరు చిన్న వయసులోనే చాలా మంచి మంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇంకా కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి కానీ కనిపించే దేవుళ్ళు ఉంటారు మనకు, అందరు వాళ్ళని మనం కోరుకుందాం. అలాగే సానుగుండ రవీందర్ గారు నమస్తే. మీరు మీ యొక్క పరిచయం, మీ యొక్క ప్రాపర్ ఇక్కడ ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు, దాని గురించి మీరు చెప్పండి. నా పేరు సానుగుండ రవీందర్ అన్న, సానుగుండ రవీందర్. నాన్న పేరు సానుగుండ రాజయ్య, అమ్మ పేరు రాజమ్మ. మేము ముగ్గురు అన్నదమ్ములం, లక్ష్మణ్ శ్రీనివాస్, చెల్లి విజయ. మా నాన్న సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీ. మా సొంతూరు వచ్చేసి ధర్మారం మండలం కిలవనపర్తి. కిలవనపర్తి అన్న. అయితే ఇక నాన్న ఇక్కడ జాబ్ రావడం ఇక్కడికే షిఫ్ట్ అవ్వడింది. మేము ఇక్కడే పుట్టి పెరిగినా, నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడ గోదావరిలో జరిగింది. నాది అన్న ఎంఎస్సీ బీఎడ్ అయిపోయింది అన్న. వెరీ గుడ్. ఎంఎస్సీ బీఎడ్ అయిపోయింది, ఐటీ ఎలక్ట్రీషియన్ అయిపోయింది, అప్రెంటిస్షిప్ అయిపోయింది, కంప్యూటర్ డిప్లొమా కూడా చేసిన నేను. ఎక్కువ నేను పీజీ మంచిర్యాలలో చేసినాను. అప్పుడు జేఏసీ ఉద్యమాలు బాగా జరుగుతున్నాయి. అదే తరుణంలో అక్కడ నేను జేఏసీ కన్నర్ కూడా పనిచేయడం జరిగింది. అక్కడ ఇక మా మిత్రులు సురేంద్రతో పరిచయం ద్వారా నేను ఈ కళా బృందంలోకి వెలిగి రావడం జరిగింది. అక్కడ ఎక్కువ చనిపోయిన విద్యార్థుల మీద ఎక్కువ పాటలు పాడేది. ఎందుకంటే మన ఒక మాట చెప్తే ఒక 10 మంది వింటారు, అదే ఒక ఆట పాట ద్వారా అయితే ఒక కొన్ని వేలాది మంది జనం పోగొట్టారు కాబట్టి నా మాట నా పాట ద్వారా ఒక్కరినైనా ఒక్కరి బలిదానైనా నేను ఆపగలిగితే నేను దానిలో విజయాన్ని అయినట్టుగా భావించుకొని అందుకని నేను ఈ ఉద్యమ పంతాన్ని ఎంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా కళాకారులను మా కళను గుర్తించి ఈరోజు మాకు జాబులు ఇచ్చి మా జీవితాల్లో వెళ్ళడం జరిగింది. మరి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా మీరు ఎంఎస్సీ బీఎడ్ చేసిండ్రు, తర్వాత ఐటీ చేసిండ్రు, అన్ని చేసిండ్రు. వాస్తవంగా వాటి లోపల వెళ్తే మీ ఆలోచన చాలా కరెక్ట్. మీ ఆలోచన నిజంగా యాక్సెప్ట్ చెప్తున్నా. ఎందుకంటే మీరు ఒక క్లాస్ లెక్చర్ అయ్యి ఒక క్లాస్ అయ్యి ఒక 52 మంది చెప్తాం కావచ్చు, తర్వాత చెప్తారు కావచ్చు, ఒక పాట ద్వారా ఒక మీకు కళ ద్వారా అందరు చైతన్యం చేసుకొని చేస్తారంటే మీ ధీమాకు నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే సమాజ టీచర్లు మనయ్యా కాబట్టి ఈరోజు సమాజంలో జరిగే వాటి మీద అవేర్నెస్ కల్పిస్తూ వాటి అన్నింటినీ
ముందుకెళ్తున్నాను. ఓకే, సంతోషం అండి. మీరు మొత్తానికి అయితే మీరు ఇంత చదువుకున్నప్పటికీ కూడా కళలనే మీ యొక్క జీవిత ధ్యేయంగా ఎంపిక చేసుకొని ముందుకు సాగుతున్నాయి. మీకు మా సీఎంటీవీ సార్ తరఫున మీకు అందరికీ మంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇందులో మరింత బాగా రాణించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనకు మీరు గవర్నమెంట్ జాబ్లు ఉన్నారు కాబట్టి మీకు ఏం కాకపోవచ్చు, కానీ ప్రైవేట్ రంగం ఏంటంటే మన శక్తి మన కెపాసిటీ అంత వరకు మాత్రమే మనం అంటే రాణించగలుగుతాం. ఆ తర్వాత శక్తి సండగిలిన కొద్దీ మనకి ఏది ఉండదు. గవర్నమెంట్ వాళ్ళకి ఏమంటారు, పెన్షన్ వేస్తారు వస్తూ ఉంటుంది, అందుకే జాబ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, సంతోషం అన్న. సరే అన్నగారు, సంతోష్ భాయ్, మీరు ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మీరు మీకున్నటువంటి అవకాశం అన్ని పక్క పెట్టుకున్న తర్వాత వచ్చి మీరు ఉద్యమంలో పాటల రూపకంగా మీరు వచ్చింది కాబట్టి మీ ఫస్ట్ మంచి పాట, మీరు పాడిన పాట ఫస్ట్ పాట ఏంటి, అది మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిన పాట ఏంటి, ప్రజలందరూ మెచ్చిన మీకు ఈ స్థాయికి రావడానికి కారణమైన పాట కదని మాకు పాట వినిపించండి. ఇదివరకు ఒక సుమారు 500 సాంగ్స్ రాయడం జరిగిందండి. అందులో ఒక 200 వరకు రికార్డింగ్ రూపంతో క్యాసెట్లో నేనే నిర్మాతగా మారి ఆడియో క్యాసెట్స్ 10 లాక్స్ వాటి కోసం ప్రత్యేకంగా కేటాయించుకుని కూడా నేనే నిర్మాతగా మారి చాలా క్యాసెట్లు ఫోక్ అండ్ ట్రెడిషనల్ ఈ తెలంగాణ ఉద్యమ సాంగ్స్ చాలా మటుకు పాడడం జరిగింది. దాంట్లో కొత్త కొత్త సింగర్స్తో కూడా పరిచయం చేసి పాడడం జరిగింది. ఈ మధ్య సినీ గాయకులతో కూడా పాడించడం జరిగింది. దాంట్లో నాకు ఎక్కువగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అంటే నాకు చాలా అభిమానం అండి. అలాగే మా చైర్మన్ రసమయ్య గారి ఆయనన్నా కూడా నాకు చాలా గౌరవం. అయితే నాకు ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని విస్తృతంగా జనంలోకి ప్రచారంలోకి దూసుకెళ్తున్న తరుణంలో ఆ హిస్టరీ అసలు తెలంగాణ అంటే ఏంటి, తెలివాహి త్రిలింగ జీవనాల వల్ల మనకు తెలంగాణ అనే పదం ఏర్పడ్డది, అసలు ఎట్లా వచ్చింది, అసలు తెలంగాణ అంటే ఏంటిది, దాని హిస్టరీ ఏంటి అని లోతుగా నేను లైబ్రరీ సైన్స్ చేసా కాబట్టి కొన్ని కొన్ని లైబ్రరీలలో బుక్స్ చదివి రాసినటువంటి గీతం ఇది. ఓకే సార్. ఓకే, అది సుమారుగా 10 ఇయర్స్ బ్యాక్ రాయడం జరిగింది. సంతోషంగా ఓకే వెల్కమ్ పాటలో ఒక మంచి తెలంగాణ చారిత్రండి కాకండి. ఉద్యమాల పురిటి గడ్డగా వెలసిన వీర తెలంగాణ, ఎందరో వీరులు త్యాగాలు చేసిన రాజకార్లనేది రైజము నా బాబు రాజా.
ఉద్యమాలను తెలంగాణ లోపల ఉద్యమాలు రావడానికి తరతదానికి ఉన్నట్టు కలవలు చెప్పిన మీకు చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. బ్రదర్ మీరు రవీందర్ గారు మీరు కూడా అంటే మీ యొక్క క్యారియర్లో ఉన్నట్టు మంచి మీకు నచ్చిన పాటలు దాన్ని మాకు వినిపించండి. ఈరోజు ఉద్యమంలోకి వెలుగురావడానికి కారణం చనిపోయిన విద్యార్థులను పాడవడమే. ఈరోజు నాకు ఇంత గుర్తింపు వచ్చింది. అది కేసీఆర్ గారు మా కళను గుర్తించి, మా రసమైన గారు మరి మా పాటలను గుర్తించి ఈరోజు మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అందులో బాగా ఎక్కువ చనిపోయిన విద్యార్థుల పాటలు పడేది. నేను మంచాల్లో పీజీ అవుతున్న రోజుల్లో అక్కడ మందమారిలో ఆత్మబలిదానం చేసుకున్న విద్యార్థి శ్రీకాంత్ అనే విద్యార్థిని చూసి నా పాటదారు ఒక్కరైన ఆత్మబలిదానం చేయకుండా మరి కాపాడని ఉద్దేశంతో ఆ రోజు ఈ ఉద్యోగం అంతరించుకోవడం జరిగింది. అది మరి ఆ చనిపోయిన వీరుని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ పాట. వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మారుణమూకై రణముల ఒరిగినారా. వీరుల్లారా వీరా వనితల్లారా, ప్రతి ఒక్కరి గుండె
గుండెల్లో మీ గుండే కడతాము. మా తెలంగాణలో గడప గడప హారతి పడతాము. 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 జోహార్ తెలంగాణ విద్యార్థి నంబర్ వీళ్ళకి జోహార్ జోహార్. ఇకైనా రవీంద్ర భయ్య ఒక్కసారి మళ్ళీ ఆనాటి పరిస్థితిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మళ్ళా సంతోష్ గారు. ఒకటి మనం ఈ సాంస్కృతిక సంబంధించిన దానికి మనం ఈ యొక్క డెవలప్మెంట్స్ మీరు తెలంగాణ సారథ్యంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి యొక్క సంక్షేమ పథకాల గురించి లేదా మీకు నచ్చినటువంటి యొక్క పాట దాన్ని వినిపించారు చెట్టు పైన హరితహారం సంబంధించి. పచ్చ పచ్చని చెట్లు ప్రగతికి తోలి మెట్లు. పచ్చ పచ్చని చెట్లు ప్రగతికి తోలి మెట్లు. పచ్చని హరితహారం ప్రజలందరి మణిహారం. పచ్చని హరితహారం ప్రజలందరి మణిహారం. బంగారు తెలంగాణకు పాఠాలు వేస్తున్నాడు సీఎం కేసీఆర్ సారు. మన పల్లెల ప్రగతికి బంగారు భవిష్యత్తు చూపేను. మన తెలంగాణకి సీఎం కేసీఆర్ సారు. మన పల్లెల ప్రగతికి బంగారు భవిష్యత్తు చూపేను. మన తెలంగాణకి పచ్చ పచ్చని చెట్లు ప్రగతికి తోలి మెట్లు. పచ్చ పచ్చని చెట్లు ప్రగతికి తోలి మెట్లు. పచ్చని హరితహారం ప్రజలందరి మణిహారం. పచ్చని కేసీఆర్ సారు. మన పల్లెల ప్రగతికి బంగారు భవిష్యత్తు చూపేను. మన తెలంగాణకి సీఎం కేసీఆర్ సారు. మన పల్లెల ప్రగతికి బంగారు భవిష్యత్తు చూపేను. మన తెలంగాణకి ప్రతి మనిషి మనుగడకు ఆ చెట్టే నీడైంది. ప్రతి మనిషి మనుగడకు ఆ చెట్టే నీడైంది. ప్రతి మనిషికి ఊపిరి పీల్చి చెట్లను నాటండి. మా పల్లె పల్లెన ప్రగతికి పాటలు వేయండి. మన తెలంగాణకు పచ్చని చెట్లను నాటండి. మన పల్లె పల్లెన ప్రగతి పాటలు వేయండి. మన తెలంగాణకు నీటి మీద పడవయ్యింది నావ నడిపిన తెంటయ్యింది. నీటి మీద నావయ్యింది నావ నడిపిన తెంటయ్యింది. గుడిసె కట్టే గెల్లమయ్యింది ఇంటి పచ్చని హరితహారంలో. మన తెలంగాణలో బంగారు భవిష్యత్తు చూసేను. మన కేసీఆర్ పచ్చని హరితహారంలో. మన తెలంగాణ భవిష్యత్తు చూపేను. మన కేసీఆర్ ఇంటి ఎనగర్రయ్యింది ఇంటిని తాడయ్యింది. ఇంటి ఎనగర్రయ్యింది ఇంటిని తాడయ్యింది. దర్వాజకు తలుపయ్యింది వెంటిలేషన్ తట్ట చెమ్మసయ్యే. నా పచ్చని చెట్లు తెలంగాణకు బతుకుదురు అయ్యే. నా పచ్చని చెట్లు సింగరేణిలో తట్ట చెమ్మసయ్యే. నా పచ్చని చెట్లు తెలంగాణకు బతుకుదురు అయ్యే. నా పచ్చని చెట్లు అరకపుండే నాగలయ్యింది ఇల్లు పొడిచే చీపురయ్యింది. అరకదుండే నాగలయ్యింది ఇల్లు పొడిచే చీపురయ్యింది. కూర్చుంటే కూర్చయ్యింది చలి వాళ్ళకు రూపమయ్యిందో. నా పచ్చని చెట్లు సంపక్క గద్దై కొలుపుందో. నా పచ్చని చెట్లు ఇలసంకుల రూపమయ్యిందో. నా పచ్చని చెట్లు సంపక్క గద్దై కొలుపుందో. నా పచ్చని చెట్లు పచ్చ పచ్చని చెట్లు ప్రగతికి.
కేసీఆర్ సారు మన పల్లెల ప్రగతికి బంగారు బంగారు భవిష్యత్తు చూపేను మన తెలంగాణకి బంగారు భవిష్యత్తు చూపేను మన తెలంగాణకి బంగారు భవిష్యత్తు చూపేను మన తెలంగాణకి థ్యాంక్ యూ బ్రదర్ చాలా చక్కగా నిజంగా ఈ యొక్క అర్ధహారం వల్ల చెట్ల వల్ల ఎంత మనకు లాభం జరిగింది అనేది ఈ పాటలో చక్కగా మీరు దాన్ని వివరించినందుకు మీకు మన సరికృతంగా తెలియజేసుకుంటున్నాం రవీందర్ గారు ఒక మంచి సాంగ్ ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఉద్యమానికి తర్వాత ఇప్పుడు వెల్ఫేర్ వెల్ఫేర్ సంబంధించింది కావచ్చు మీకు నచ్చిన పాట దాన్ని మీరు వినిపించండి ఇది జానపదం ఊరికి ఉత్తరాన ఊడల మర్రో చందనాలో సులోచనాల రాధ ప్రమీలో చందనాలో సులోచనాల ఊరికి ఉత్తరాన ఊడల మర్రో చందనాలో సులోచనాల రాధ ప్రమీలో చందనాలో సులోచనాల ఊడల మర్రి కింద కూరలి పుట్టో చందనాలో సులోచనాల రాధ ప్రమీలో చందనాలో సులోచనాల ఊడల మర్రి కింద కూరలి పుట్టో రంగాల్లో కూడా టచ్లో ఉండే సాంగ్స్ మీరు వినిపించినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఒకసారి ఇంకా రామగుండం ఎందుకంటే మనం ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతం ఉంటున్నాం మనది రామగుండం మనది మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరున మన రామగుండానికి సో ఎందుకు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఉండదని కూడా మీరు కళ రూపకం తీసుకొచ్చండి అది కంగ్రాట్స్ బ్రదర్ దాన్ని మీరు వినిపించండి అది హెచ్పి బోరే అని మన రామగుండం నియోజకవర్గ వాస్తవ్యం అన్న రాసిన పాట నేను క్యాసెట్లో పాడడం జరిగింది ఆ పాట ఇప్పుడు వినిపిస్తాను రాముడు తిరిగిన లొద్దును మా రామయ్య నడిసిన పాదాలు ఓడగుట్టకున్న గుండాలు ఆ భోగం గుడి నాటి అందాలు గుండాలు 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 ఉండాలి
చాలా చక్కగా అందరి లోపల ఒక రకమైన ముద్రంచా తీసుకొచ్చాను బ్రదర్. సో అంటే పాట ఉన్న తీరు ప్లస్ దాని యొక్క చరిత్ర, దాని యొక్క స్టైల్, దాని యొక్క సిస్టమ్ కూడా అందరిలో కూడా చాలా చక్కగా అని ఆలోచన తీసుకొచ్చింది. ఇంకా చాలా పెద్దగా ఉంటుంది సార్, కాకపోతే టైం అవుతుందని చెప్పేసి. ఓకే. సో ఇప్పటి వరకు అంటే చాలా అన్ని రకాలుగా మనకు జానపదానికి వచ్చినవి, తర్వాత ఇది ఉద్యమ పాటలు, తర్వాత మనకు ఈ చిల్తి సాంగ్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ సాంగ్స్, అర్ధహారం కూడా రావడం జరిగింది. సంతోషంగా మనం ఈరోజు ఈ సాయంకాల సమయం చాలా చక్కగా గడుపుకుంటున్నాం. సంక్షేమ పథకాలకు సంబంధించిన సాంగ్స్ ఏమైనా ఉంటే మరి నేను వినిపించుకుందామని. వస్తుంది వస్తుంది తెలంగాణ అభివృద్ధిలోకి, ప్రాజెక్టులు కూడా ఇవన్నీ చూస్తున్నారు. ఈ ప్రాజెక్టులు ఇక్కడికి వచ్చేస్తే మనం మన దేశం మన రాష్ట్ర వాసులే కాదు, ప్రపంచం అన్ని దేశాల నుంచి కూడా చూస్తున్నారు. అందరూ కూడా బేస్ అనుకుంటున్నారు, బేస్ అనిపిస్తున్నారు కాబట్టి ద గ్రేట్ గోస్ట్ అవర్ సీఎం మిస్టర్ కేసీఆర్ గారు. సో వారి నాయకత్వంలో వారి యొక్క పరిపాలనా కాలంలో మనం అందరం కూడా ఇవాళ ఉండడమే కాకుండా నిన్న కూడా మనం ఇక్కడికి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి దాన్ని మేడిగడ్డ ప్రాజెక్టు చూసి పోవడం జరిగింది. దాన్ని ప్రజలకు తీసుకెళ్దాం అనేది అంటే ఇటు వాళ్ళందరూ సునీల్ వాళ్ళందరూ కూడా వచ్చారు కదా, అంటే ఇటు రాజకీయంగా డెవలప్మెంట్సు, తర్వాత చరిత్ర ప్రకారం డెవలప్మెంట్సు, కళాకారులు కూడా కళల పాటల రూపకంగా తీసుకెళ్ళాం. ఈ మూడిట్లలో వాస్తవంగా కళ రూపకంగా తీసుకెళ్ళామని ప్రజలు నానుకుపోతే ఇప్పుడు మీరు పాటతో ధర వేసుకుని చేస్తే ఊళ్ళల్లో ముసలి సైతం చిటికలు ఇస్తూ ఉంటారు. అది మనకు కళాకారుల్లో ఉన్న గొప్పతనం, ఆ కళకు ఉన్నట్టు సంతోషం కాబట్టి. సో మనం దాదాపుగా ఒక 1 అవర్ ప్రోగ్రాంలో చక్కని మనం పాటలు పాడుకున్నాం. ఈ పాటలన్నీ కూడా ఈరోజు మనకు తెలంగాణ సాంస్కృతిక శారదా కళా బృందం రామగుండం టీం నుంచి వచ్చిన మన 5 మెంబర్స్ మన స్టూడియోకి వచ్చేసి చక్కని మన కళలో పాటలు అందించారు. ఇందులో ఉద్యమకారులు వాళ్ళ యొక్క భావాలను ఏ రకంగా ఈ కళా రంగంలో ఎంటర్ అయ్యారు, ఒకటి ఎంటర్ అయిన తర్వాత దాన్ని ఏ రకంగా కళ నుంచి వెళ్ళి ఉద్యమాలకు, ఉద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమం నుంచి వెళ్ళి డెవలప్మెంట్ వాటికి వచ్చేసి ఈనాడు యొక్క సారథి లోపల జాబ్ సంపాదించుకున్న మీకు, మళ్ళీ అందరూ కూడా ఇందులో హైలీ ఎడ్యుకేటెడ్ సార్, అయిపోయి చదువుకుని ఉండే వాళ్ళే. అంటే ఆ చదువు అనేది కేవలం నీ కుటుంబానికి, నీ పిల్లలకే ఉపయోగపడుతుంది, కానీ ఇది దాని పక్కకు పెట్టుకొని మీరు వాళ్ళ వచ్చేసి సమాజానికి, సామాజిక సేవా కార్యక్రమానికి, సమాజ సేవా కార్యక్రమానికి, తర్వాత అలాగే కేసీఆర్ చేసిన సంస్కరణ అన్నిటి కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ముందు తీసుకెళ్ళడానికి మీరు కలుపుకు వచ్చేసారు. వాస్తవంగా కేసీఆర్ కనిపించే దేవుళ్ళలాగానే అందరు కొలుస్తున్నారు. సో ఇక్కడ కూడా మీరు ఈ కళ రూపకంగా వచ్చేసి అన్ని పక్కకి పెట్టుకొని కళ నేపక చేసుకుని అందులో జీవనోపాధి వచ్చేస్తూ ఈ యొక్క సారథి లోపల మీరు ఉద్యోగాలు సంపాదించుకున్న మీకు మరోసారి మన సీఎంటీవీ తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. సో బ్రదర్స్ ఇప్పుడు ఒక మీరందరూ కూడా వచ్చారు కాబట్టి మా సీఎంటీవీ తరఫు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సీఎంటీ యొక్క ఆలోచన విధానాన్ని? మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఈరోజు మన ఇక్కడికి ఆహ్వానించి మరి మాలో ఉన్న కళను ఈరోజు మరి ప్రపంచానికి అంతని తెలియడానికి మీ సీఎంటీ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా కళాభిందనాలు ఉద్యానవనం కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాన్ని మరి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి
మరి మీ సీఎంటీవీ ద్వారా మరి ఇక్కడ ఉన్న ప్రజలకు, అదేవిధంగా ఎక్కడో సుదూర ప్రాంతాలు ఉన్న వారందరికీ కూడా మరి కనిపించే విధంగా, మా గాలాన్ని వినిపించే విధంగా మరి మీరందరూ తెలియజేసినందుకు మీ సీఎంటీవీ బృందాన్ని అందరికీ కూడా మా తెలంగాణ సంస్కృతి సారథి కళా బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఈరోజు సక్సెస్లో ముందుగా దూసుకెళ్తున్నటువంటి సీఎం ఛానల్లో చేయాలంటే మేము సీఎం వెరైటీ అని గవర్నమెంట్స్ నెట్వర్క్ అని చూసాం సార్. చాలా మీ ఛానల్స్ వల్ల బాగుంది, యూట్యూబ్లలో అన్నీ చూస్తున్నాం. మా తెలంగాణ సాంప్రదాయ సారథి నుండి ఈరోజు ఉద్యోగాలు వచ్చేసి 3 ఇయర్స్ సార్, మాకు కేసీఆర్ గారు, రసమయ్య బాలకృష్ణ గారు ఇచ్చి ఇక్కడ ఇప్పుడు ఇంత గొప్ప టీవీ ఛానల్ ఇంటర్వ్యూకు ఈనూరు పద్మక్క, మాకు స్టేట్ డిసిప్లిన్ కమిటీ మెంబర్, జనగం రాయనర్స్ ఉన్న టీంలో మేము సభ్యులుగా ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ వేదిక ద్వారా మా టీం అందరినీ పరిచయం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఒక చిన్న పల్లవి ఇప్పుడు రాశాం సార్. సీఎం టీవీ నీకు వందనాలమ్మా, కొలుబెల్టూ జిల్లా వందాలోయమ్మా. సీఎం టీవీ నీకు వందనాలమ్మా, కొలుబెల్టూ జిల్లా ప్రజల దండాలోయమ్మా. పల్లె పల్లె తిరిగి ప్రజల మేలు కొలిపినావు, పల్లె పల్లె తిరిగి ప్రజల మేలు కొలిపినావు. జనముకు అండ నిలిచి జనహోరై సాగినావు. సీఎం టీవీ నీకు వందనాలమ్మా, కొలుబెల్టూ జిల్లా ప్రజల దండాలోయమ్మా. ఫస్ట్ టేక్ లో నేను చేసి